కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీఐడిసి చైర్మన్గా ఉన్నప్పుడే మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది అనుకుంటా. అప్పుడే అప్పుడే అయిన తర్వాత కాంగ్రెస్లో కొంతకాలం దీంట్లో ఉన్నా, కరిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. ఇక్కడ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లో ఉండటం ఏంటి, కాంగ్రెస్ నుండి కరిష్ట పరిస్థితులు సభ్యులు ఏంటి అని కొంతమంది వ్యాఖ్యానించారు. వెంటనే కార్యకర్తలందరినీ పిలిచి రాజీనామా చేసేసాను. చెప్పి సరిపోయింది అంత. తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. టీడీపీలో ఎట్లా ఉంది, ఎన్టీ రామారావు గారితో ప్రయాణం ఎలా కొనసాగింది? నాకు ఎన్టీ రామారావు గారు అంటే మేమిద్దరం ఒకటే అనుకునేవాళ్ళం. ఒకటే మనిషిది, ఒకటే మాట. రైతాంగం గ్రామసేమలు, గ్రామసేమలు పైకి రావాలి, రైతాంగం అభివృద్ధి చెందాలి అనే సిద్ధాంతమే మాది. ఎప్పుడు శ్రీశ్రీ గేయాలు కానీ, వ్యవసాయం సంబంధించిన ఇంకా పాటలు పద్యాలు కానీ, ఏడుకూరు వెంకట నరసయ్య గారు రాసిన పద్యాలు కానీ, అది సుమ్మల సీతారామమూర్తి గారి పద్యాలు కానీ అడిగి చదివించుకునేవాడు ఆయన. చదివించుకునేవాడు అంటే ఆ రోజు మీరు గ్రామాలే పట్టుకొమ్ములు, గ్రామాలే అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షించారు, మీరు రామారావు గారు. అవును, ఆయన నేను కూడా మీరిద్దరు ఒకటే మాట మీద ఉన్నారు. అవును, కానీ అప్పటికి ఇప్పటికీ చూస్తే గ్రామాలు అంద వికారంగా తయారవుతున్న పరిస్థితి ఎందుకని అంటారు, ఎక్కడ జరిగింది ఆ లోపం అంటారు? ఇదే సందర్భంగా ఒక మాట చెప్తాను. తుమ్మల సీతారామ చౌదరి గారు అని గ్రామం, ఆయన కావూరులోనే పుట్టాడు. ఆయన కవి, హై స్కూల్లో టీచరు. ఆయన ఏం చెప్పాడంటే, పరధర్మములు మెచ్చి పరుగులెత్తది వేళ, కోటి విద్యలు కొండ్రకు సాటియగునే, పట్టణంబులు చూచి లొట్ట వయసుద వేళ, తల్లి కవుగిల కింద పల్లెటూరు. పల్లెటూరు అది ఆ విధంగా ఉండాలి పల్లెటూరు అని చెప్పి నేను కోరుకున్నాను. నేను అడిగా, మీరు అడిగిన అడిగే, మరి ఈనాడు ఇట్లా లేవు కదండి పల్లెటూరు లేమని. ఏంటని, నేను రాసిన పద్యం రాసినప్పుడు అట్లా ఉన్నాయి బాబు, మొన్న ఏం చేయమంటావు, ఈనాడు నిర్వీర్యమైపోయి అని, మరి పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని అన్నాడు. అవునా? అంటే ఏంటి మీ కవిత్వం మీద ఎలా అంత పట్టు ఎలా సాధించారు? శ్రీశ్రీ గారు కానీ మొదటి నుంచి కూడా, అశ్వ గారి కానీ, మీరు రాయపూడి సుబ్బారావు గారు, శ్రీశ్రీ గారికి అయ్యారు, తర్వాత ఇవన్నీ కూడా మొదటి నుంచి ఒక పరిషత్ ఉండేది. ఓకే, దాంట్లో మెంబర్గా ఉండేవాడిని. ఆ పుస్తకాలు చదవటం అది మొదటి నుంచి కూడా అలవాటు నాకు. శ్రీశ్రీ గారితో ఏమైనా అనుబంధం ఉందా? ఉంది. ఎలా? శ్రీశ్రీ గారు పొలాలన్నీ హలాలు దున్ని, ఇలా తలములో హేమం మిండగా, బలం ధరిత్రికి బలిగా ఉంచే కర్షకుని కాయలు నిండా, కౌరవగొట్టే కర్మజలానికి ధర్మజలానికి ఖరీదుగట్టే శరాబయ్యాడు. గుడ్, అంత అద్భుతం. అంటే అప్పటికి ఇప్పటికి మీరు నోట్లో వస్తూనే ఉన్నాయి. అట్లాగే అదే కాదు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు, వీళ్ళంతా బుద్ధిజీవులు, అంతా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కదా. ఓకే, శ్రీశ్రీ గారే రాశాడు, సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేని లేదు, కమ్మరి కొలిమి కొమ్మరి సారి, సాలీల మగ్గం దాలరి పగ్గం, సమస్త వృత్తులు సమస్త చేస్తున్నారు. అంటే మీకు మీ ఊర్లో అప్పటికి మీరున్నప్పుడు మీ చిన్నతనం నుంచి కూడా ఎట్లా